హాయ్ బ్రో. ఏంది భయ్యా వారంగల్ ఈనే కనిపిస్తున్నావు? వారంగల్ ఈనే కనిపిస్తున్నావు, ఇంటికి పోవా? ఏంది భయ్యా స్వామి, నువ్వు వారంగల్ అయితే రెండు నెలలు ఉంటున్నా, ఎందుకంటే వచ్చేది ఎవరు సినిమా అనుకుంటున్నా? ఎవరు? బాసు సినిమా. నువ్వు పక్కకు పోరా స్వామి. బాసా అన్నా, ఆచార్య ఎలా అనిపిస్తుంది అని అడిగితేనా, ఎలా ఉంటుంది అని అడగలే, బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే టికెట్లు దొరికితేలేవు అని ఆరు రోజుల నుంచే ఇక్కడే పడుకున్నాను. ప్రసాదే నచ్చులు, నా ముఖం వాళ్ళదే అంటే నేను వాళ్ళే చూడడం తప్పించి సినిమా ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను అన్న. కానీ ఆయన సీముల దూరం సిట్టడి వీళ్ళు ఎట్టాగున్నాడు. మరి కొడుకు తండ్రి బ్రహ్మాండమైన డ్యాన్స్ మామూలుగా లేదు, మామూలుగా లేదు. అయితే దాని పక్కన పెడితే రాయే అసలు స్టెప్లు కూడా బ్రహ్మాండంగా వేసాడన్న. అయితే నేనైతే ఒకటే చెప్తున్నాను, అసలు రామ్ చరణ్ గారు ఎందుకు వచ్చారు, చిరంజీవి గారు ఎందుకు వచ్చారు ఈ కన్ఫ్యూజన్ లో? మా ఇంటికాడ నిన్ను వంట కూడా తిన్న మానేసి ఆ రచ్చ ఎందుకు చూసేద్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. అదే చేయలేదు అన్న. అంటే చెప్తున్నాను, వాళ్ళ ఇద్దరు డ్యాన్స్ చూస్తుంటే ఎట్టా అనిపించింది అంటే చందమామ, ఆ చందమామ నక్షత్రం పక్క పక్కన ఉంటే ఎంత వెలుగును వస్తుందో ఊరందరికీ అలాగే అంత వెలుగు వచ్చిందన్న. ఎందుకంటే ఆయన సాంగులు, ఆయన పాటలు, ఆయన డైలాగులు, పాఠాలు చెప్పడమే కాదు గుణపాఠాలు కూడా చెప్తాడు. ఈ చిరంజీవి, ఈ చిరంజీవి కాశీకి పోయాడు, కాశీ మనిషి అయిపోడు, వారణాసి పోయాడు, తన వరుస మార్చుకున్నాడు అనుకున్నావా? అదే రథం, అదే పౌరుషం. మీ అందరి ముందుకే ఈ 29 ఎంతో బ్రహ్మాండమైన చిత్రం మీ అందరికీ చిత్రీకరించి తీసుకొచ్చా. ఆచార్య, ఏ చార్య అయినా రావాలి ఈ సినిమాకి, ఎందుకంటే అంత గొప్ప సినిమా. ఆ బాలకృష్ణ కూడా చాలా బాగుంది అన్నాడు. చాలా అంటే చాలా చాలా బ్రహ్మాండమైన సినిమా. నాన్నగారు ఆ రోజుల్లో ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. అది సినిమా పేరండి? అది నాన్నగారు తీసిన 1, 2 అయితే గుర్తుపెట్టుకోవచ్చు, అన్ని సినిమాలు గుర్తుపెట్టుకోను. అలాగే ఇప్పుడు బొబ్బులి సింహం లాంటి సింహం వస్తుంది, ఎవరా అనుకుంటున్నారా? మన చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. అటువంటి గొప్ప వ్యక్తి సినిమా కోసం మేమే కాదు, నందమూరి ఫ్యాన్స్, ఇంకా ప్రతి ఒక్కరి ఫ్యాన్స్ కూడా రావాలి. అది మీ అందరికీ ఒకటే చెప్తున్నా, జై బాలయ్య, జై పవర్ స్టార్, జై చిరంజీవి, ప్రతి ఒక్కటి. ఎందుకండి, చిరంజీవి అంటే మామూలు విషయం కాదు, ఆయన ఒక బ్రాండ్. అలాగే ఆయన కొడుకును కూడా తీసుకొచ్చి, ఆయన కూడా ఒక పెద్ద స్టార్. ఆయన కూడా పెద్ద స్టార్ కాదు, ఆయనే స్టారు. ఎందుకంటే తండ్రిని మించిన తనయుడు అంటారు కదా, దాంట్లో చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. నేనైతే ఈ సినిమా కోసం చాలా వెయిటింగ్. మీతో పాటు నేను ఫస్ట్ డే టికెట్లో అది ఇంకా నాన్నగారి గురించి చెప్పాలి అంటే ఉంటాను మరి బాయ్. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండమైన మ్యూజిక్. మ్యూజిక్ గురించి ఏం చెప్పమంటారు? అదే ఆ రోజుల్లో అంత గొప్ప మ్యూజిక్లు కొడితే నాన్నగారు కూడా చీమల దూరాన్ని చిట్టడివి, కారుల దూరాన్ని కట్టడివి, అలాగే రాయే అటువంటి గొప్ప సినిమాలు. అది అలాంటి మ్యూజిక్ అంటే చాలా మామూలుగా లేదు, చాలా బాగుంటే చాలా. చిరంజీవి గారు, మీరు ఇంత గొప్ప సినిమా తీస్తారని నేను ఎప్పటికీ అనుకోలేదు. ఆచార్య కాదు మీరు, అందరికీ కావాల్సిన వారు. అందుకనే ఈ నందమూరి బాలకృష్ణ ఎదురు చూస్తుంది. బ్రేకులు కాదు, బ్రేకులు ఉండవు. ఎందుకంటే జై బాలయ్య అన్నట్టు జై చిరంజీవి అంటారు ప్రతి ఒక్కళ్ళు. బాలకృష్ణ ఫ్యాన్సే కాదు, చిరంజీవి ఫ్యాన్స్ కూడా వచ్చి ఈ సినిమాని చూడాలి. ప్రకాష్ రాజు ఏం చేస్తున్నావు అయ్యారా? బంగారం పట్టుకెళ్ళిన ఫీల్ అవ్వను కదా. ఆచార్య టికెట్ దొరకకపోతే చాలా ఫీల్ అవుతా, ఎందుకంటే ఆచార్య అంటే చాలా ఇష్టం రా. ఆ సినిమా టికెట్ దొరకకపోతే చాలా కష్టం రా. అక్క గులాబ్ జాములు కలగలాడిపోయి, అక్క అక్క చచ్చుకుపోతానే కిరికిరా పోయి, అక్క ఆచార్య సినిమాకి పోయేస్తానే, ఒరే 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 గులాబ్ జాములు కలగలాడిపోతున్నాయి అన్న. ఏంటన్నా ఈ రచ్చ, నాకు ఆచార్య టికెట్ కావాలన్నా, ఎవరి దగ్గర నుండి ఓటు ఇయ్యండి అన్న. అయ్యో 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 పోతానన్నా బాయ్.